జై ఓం నమ శివాయ, జై శ్రీమన్నారాయణ. నా పేరు హరికుమార్ శర్మ. ఇవాళ మన పరిస్థితి చూస్తూ ఉంటుంటే హిందూ దేవాలయాల మీద జరిగేటువంటి దాడులు పూర్వకాలంలో ఇతర మతస్థులు మన భారతదేశాన్ని పరిపాలన చేసేటప్పుడు ఎట్లా దాడులు జరుగుతూ ఉన్నాయో, ఈ రకంగా ఇప్పుడు ఈ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి హిందూ పరిషత్తు, హిందూ ధర్మము అనంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. దీన్ని సనాతన ధర్మము అని అంటారు. సనాతనము అనంటే ఒకప్పుడు మొదలయ్యింది, ఒకప్పుడు అంతమయ్యేది కాదు. అది ఒకప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఇటువంటి సనాతన ధర్మం మీద మరి అనేక దాడులు జరుగుతూ ఉంటుంటే దీని గురించి ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి వాళ్ళ మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. ఇది రాజ్యపాలన లేక మతపాలన అనేటువంటిది నాకైతే అర్థం కావటం లేదు. మరి అలాగే మొన్న అంతర్వేదిలో జరిగినటువంటి రథం యొక్క దగ్ధం కానీ, మరి అలాగే ఆంజనేయ స్వామి యొక్క చెయ్యి విరక్కోడతము, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇంత అరాచకము ఎప్పుడు కూడా జరిగినట్టుగా చరిత్రలో లేదు. అలాగే మరి మొన్న ఒక మంత్రి గారు ఈ యొక్క రథం కాలిపోతే ఏమైంది, 95 లక్షలు పెట్టి కొత్త రథం చేయించి ఇచ్చేస్తాము అని అంటున్నారు. అంటే మన పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వస్తువులకి విలువే లేదనమాట. అలాగే ఒక విగ్రహానికి పట్టుకొని అది దానిలో అనేక రకమైనటువంటి యంత్రాలతోటి ప్రతిష్ట చేసి మరి అలాగే దానిలో ఉండేటువంటి ఒక శక్తి విజృంభణ జరుగుతూ ఉంటుంది. అటువంటి విగ్రహాలను పట్టుకొని బొమ్మ అని అంటున్నారు. విగ్రహానికి బొమ్మకి తేడా తెలియనటువంటి పరిస్థితిలో ఇవాళ మనం ఉంటున్నామా అని నేను అడుగుతున్నాను. అలాగే మరి మన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా పాటు పడవలసినటువంటి ఈ యొక్క సమయం వచ్చిందని నా ఉద్దేశంగా ఉంటుంది. అలాగే మొన్న తిరుపతి దేవస్థానానికి కూడా అన్య మతస్థులు రావద్దు అని చెప్పని ఒక ఆగమ శాస్త్రంలో ఉన్నది. అంతదాకా ఎందుకు, పైన తిరుపతి దేవస్థానం పైన విమానాలు కూడా తిరగకూడదు, దాన్ని ఆగమ శాస్త్రం అంటారు. ఆగమ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళైతే ఈ యొక్క హిందూ ధర్మం గురించి ఎవరు కూడా మాట్లాడరు. మరి దాన్ని పట్టుకొని ఎవరైనా రావచ్చు, తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పినని వార్తల్లో వస్తూ ఉంటున్నాయి. మరి డిక్లరేషన్ అవసరం లేదు అని చెప్పని వీళ్ళకి వీళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటుంటే ఇంకా బ్రాహ్మణులు ఎందుకు, సనాతన ధర్మం ఎందుకు, హిందూ ధర్మం ఎందుకు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలన చేసేసుకోవచ్చు అనమాట. మరి సోనియా గాంధీ గారు కూడా ఆ డిక్లరేషన్ ఇచ్చి వారు దర్శనం చేసుకున్నటువంటి చరిత్ర ఉన్నది. అలాగే అబ్దుల్ కలాం గారు కూడా దర్శనం చేసుకునేటప్పుడు డిక్లరేషన్ చేసుకున్నారు. మరి శాస్త్రవేత్త అయి ఉండి అంత చదువుకున్నటువంటి వాళ్ళు కూడా డిక్లరేషన్ చేస్తూ ఉంటుంటే ఆ డిక్లరేషన్ యొక్క పవర్ ఏంటో, హిందూ ధర్మం అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. ఈ హిందూ ధర్మంగా నేను ఒక హిందువుగా నా చివరి రక్త బొట్టు కూడా కార్యంత వరకు కూడా హిందూ ధర్మం కోసం నేను పోరాడుతూ ఉంటాను. అలాగే హిందూకి ఎవరైనా సరే, హిందూ ధర్మానికి ఎవరైనా సరే ఈ యొక్క లోటుపాట్లు చేసి దానికి కీడు చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం హిందువులందరూ కూడా ఏక్యమవుతూ ఉంటారు. హిందూ ధర్మాన్ని పరిరక్షణ కోసం మనకి పరిషత్తులు చాలా ఉన్నాయి. హిందూ ధర్మం కోసం మాత్రమే పాటు పడుతూ ఉంటూ ఉంటాము. అలాగే మరి ఈ ఇతర మతస్థుల మీద పడేటువంటిది ఒక చిన్న రాయి కానీ లేకపోతే ఏదైనా కొంచెం అది పొరపాటున విరిగిపోతే దానికి కొంతమంది విద్రోహ శక్తులు పడిపోయి గోల గోల చేసేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క
ఇప్పటి వరకు జరిగేటువంటి ఈ దాడులు మరి ఎవరికి కూడా కనపడతలేదేమో, నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక హిందూ ధర్మం యొక్క శక్తి మీద గనక దెబ్బ తగిలితే మాత్రం ఊరుకునేది లేదు, మా హిందూ ధర్మం యొక్క మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఊరుకునేది లేదు, వాళ్ళు ఎవరైనా సరే మేము ఎంతవరకైనా సరే వెడతానికి మేము సిద్ధంగా ఉంటున్నాము. అలాగే మరి హిందూ ధర్మంలో ఉండేటువంటి సంస్కృతి సమాచారము అట్లాగే ఆచార వ్యవహారాలు వీటన్నిటిని కూడా ఎగతాళిగా మాట్లాడిన ఎగతాళిగా చేసిన ఊరుకునటానికి కానీ సహించటానికి కానీ మేమెవరం కూడా సిద్ధంగా లేము అని మరి గట్టిగా ఒక్కానించి మరి తెలియపరుస్తున్నాము. అలాగే మరి ఈ యొక్క ఈ హిందూ ధర్మం మీద జరిగేటువంటి దాడుల్ని ప్రభుత్వం కఠినంగా వారిని శిక్షించాలని చెప్పనని కోరుకుంటున్నాము. అట్లాగే మరి ఈ సిబిసిఐడి ఎంక్వైరీలు వేసి ఈ యొక్క బాధ్యులు రథం తగలపడిపోయినటువంటి బాధ్యులు అలాగే వాళ్ళందరినీ కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పనని మరి మరి కోరుకుంటూ ఉన్నాము. జై హిందూ, జై శ్రీమన్నారాయణ, ఓం నమః.